వైసీపీలో పార్టీ అధినేత జగన్ ఏదైతే కోరుకున్నారో అదే చేస్తున్న నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇలాంటి వారిలో తొలి వరుసలో నిలుస్తున్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు దేవ్. అవినాష్ గుడివాడ వెళ్లి అక్కడ గ్రూపులను కలపడానికే నానా తంటాలు పడాల్సొచ్చింది. అదే సమయంలో అవినాష్ కు టీడీపీలోనూ స్వతంత్రం లేకపోవడం గమనార్హం. ఆయనకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా నాంచి నాంచి ఇచ్చారని, నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ ఆయనకు స్వాతంత్ర్యం లేకుండా పోయిందని ఓపెన్ సీక్రెట్. అవినాష్ ఎన్నికల్లో ఓడినా తెలుగు యువత అధ్యక్షుడి హోదాలు ఎక్కడైనా పర్యటిస్తే దానిపై కోర్రేలు, కంప్లైంట్లు, లోకేష్ ను డామినేట్ చేస్తున్నాడని కొందరి గుసగుసలు బయటకొచ్చాయి. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురై వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు అవినాష్. ఇక జగన్ కూడా దూకుడున్న నాయకులకు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే అవినాష్ కు ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ పరిణామాన్ని అవినాష్ చక్కగా వినియోగించుకున్నారు. తక్కువ టైంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. చాలా తక్కువ సమయంలోనే అవినాష్ విజయవాడ నగర రాజకీయాల్లో తన ముద్ర వేయడంతో పాటు అటు వైసీపీలోనూ రాష్ట్ర వ్యాప్తంగా మంచి యువనేతగా ఎదిగారు. అవినాష్ టీడీపీలో ఉంటే సంవత్సరాలు పోరాటాలు చేసి కష్టపడినా ఇంత క్రేజ్ వచ్చేది కాదేమో. అవినాష్ విజయవాడలో నిత్యం ప్రజల్లోనే ఉంటూ తన తండ్రి నెహ్రూలా బలమైన మాస్ లీడర్ గా ఎదుగుతున్నాడు. నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భావకుమార్ తో పాటు కీలక నేతలను, అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని పోతున్నాడు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని కూడా కలుపుకుని పోతూ రాజకీయంగా వారిని వైసీపీ వైపు చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అధికారుల బదిలీల విషయంలోనూ, నియోజకవర్గం సమస్యలు ప్రజలకు చేరువ కావడంలోనూ దేవినేని అవినాష్ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. నిజానికి విజయవాడ రాజకీయాల్లో గత దశాబ్ద కాలంగా చాలా మంది నాయకులు సాధారణంగా పక్క నియోజకవర్గాల్లో వేలు పెడుతూ ఉంటారు. కానీ అవినాష్ మాత్రం తనకు అప్పగించిన నియోజకవర్గం పరిధిలోనే తన సత్తా చాటుతున్నాడు. ట్విస్ట్ ఏంటంటే, చాలా మంది ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్మెంట్ దొరకడమే గగనంగా ఉంది.